మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమున నాయన నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నీ మాటల్లో ఉన్న ఔన్నత్యాన్ని గమనిస్తూ నీ ఆలోచన లోతుల్లోనికి ప్రవేశించి శరీరాన్ని నడిపిస్తున్న దేహము గురించి, ఈ దేహములో ఉన్న ఆత్మను గురించి స్పష్టంగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని, తొందరలో రాని ఉన్న నీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, గత రాత్రి కాల సమయంలో మరణించిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాడని అబద్ధం చెప్పినటువంటి ఈ లోకాన్ని, ఈ లోకం చెప్పింది అబద్ధమని, మరణించిన వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతాడని చెప్పినటువంటి మాట అబద్ధమని, మరణించిన వెంటనే పరదేశు అనే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానించాం. ప్రియులారా, ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను మీకు వివరించాలని ఆశపడుతున్నానండి. దేనికైనా సమాధానం యేసుప్రభు అండి, దేనికైనా సమాధానం యేసుప్రభు. యేసుప్రభు భూమి మీదకి రాకపోయినట్లయితే మనకు సమాధానాలు దొరుకుండేవి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సమర స్త్రీ నోట వచ్చిన మాట ఏంటి అంటే, మెస్సీ అనే ఒక ఆయన మాకు వస్తాడు, ఆయన మాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు అని మెస్సీని గుర్చి సమర స్త్రీ ఎదురు చూసింది. ఆనాటి యూదులందరూ ఎదురు చూశారు. సాక్షాత్తు యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చినప్పుడు, అమ్మా ఆయనను నేనే అని యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకోవడం మనం చూసాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణిస్తున్న కొద్ది నిమిషాలలో ఆయనతో పాటు సిలువు మీద ఇద్దరు దొంగలను కూడా సిలువ శిక్షను వేసినట్లుగా మనం చూడొచ్చు. ఈ సిలువ శిక్షను వేసినప్పుడు ఒక దొంగ తన జీవితంలో ప్రత్యుత్తాప పట్టాడు. తను చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తను చేసినటువంటి అక్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు అలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత, నేను పాపం చేశాను గనుక నాకు ఈ శిక్ష తప్పదు, నేను నేరం చేశాను గనుక ఈ శిక్ష నాకు తప్పదు, కానీ ఏ నేరము చేయని నీకు మాత్రం ఈ శిక్ష ఏంటని యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు, యేసు ప్రభు వారిని అతడు అడుగుతున్న మాట ఏంటి అంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అన్న వెంటనే యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు, నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉండువు అన్నాడండి. నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అన్నాడండి. చూడండి ఆ మాట చూడండి ఒకసారి, లోకసువార్త 23:43 దయచేసి చూడాలి, 23:43 ఏమనుంది అక్కడ? లోకా గారు రాసినటువంటి సువార్త 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా, ఇది నాతో కూడా, యేసుక్రీస్తు వారు దేహాన్ని విడిచిపెట్టి దేహాన్ని అయితే సమాధిలో పెట్టారు, దేహమైతే సమాధిలో ఉంది, దేహాన్ని నడిపించిన యేసు ఆత్మ, యేసు ప్రభు వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకం వెళ్ళిపోతుందా, పరదేశికి వెళుతుందా? సరే, పరలోకం వెళ్ళిపోతుందా, పరదేశికి వెళుతుందా? పరదేశికి వెళ్ళిపోతుంది. బాగా వినాలి,
ఆత్మలు చేయు ప్రయాణం అనేటువంటి ఈ సబ్జెక్ట్ కి మూలమైనటువంటి కాన్సెప్ట్ ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా. ఎందుకనంటే యేసు ప్రభు వారు పరలోకము నుండి తల్లి గర్భంలోనికి వచ్చాడు, మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. అంటే ఒక లోకాన్ని దాటుకుని మరొక లోకమైనటువంటి భూలోకానికి వచ్చేసాడు. భూలోకానికి వచ్చిన తర్వాత ఈ దేహములో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళుతున్నాడు. ఆ లోకము గూర్చి యేసు ప్రభు చెబుతున్నాడు. ఒక దొంగతో మాట్లాడుతూ అంటున్నాడు ఏమంటే, నీవు నాతో కూడా పరదేశులోనికి వచ్చేస్తావు. ఇది పరదేశ ఎక్కడుంది? పరదేశ ఎక్కడుంది? కొంతమంది ఎన్నో సాక్షులు ఉన్నారు. నాకు తెలిసి ఏవో బూట్లే లేవు, సాక్షులు ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదండి. అర్థమవుతుందా? ఏమండి, దేవుణ్ణి ఎవరైనా చూశారా చెప్పండి? ఏ మానవుడు ఎప్పుడును ఆయన చూడలేదు అన్నప్పుడు చూడని ఆయనకు నువ్వు సాక్షివేటి? ఆ పరమాత్మ నువ్వు సాక్షివేటి? నువ్వు చూడలేదు కదా దేవుణ్ణి. చూడనప్పుడు యెహోవాకు నువ్వు సాక్షి వెలగయ్యావు. భూ పరదేశి అంటారు, భూమే పరదేశిగా పిలుస్తున్నారు ఈరోజు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళరా. భూ పరదేశి అని చెప్పుకుంటున్నటువంటి వీళ్లకు తెలియని సంగతి ఏంటంటే, పరదేశి అనే ఒక లోకం అనేది ఉందన్న సంగతి తెలియదు వెనకే. నిజం, ఆత్మ అనేసరికి సాధారణంగా ఆలోచిస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. ఆత్మ అనేసరికి చిన్నదండి. ఆత్మ అనేది చిన్నటువంటి ఏదో తెలియనటువంటి ఒక శక్తి అంటున్నారే, కానీ ఆత్మను గూర్చినటువంటి దాని యొక్క సందర్భం మీకు తెలీదు. ఒకనాడు సులోం అనేటువంటి ఒక భక్తుడు దేవుడానికి ఒక గుడి కడతాను తండ్రి అన్నాడండి. బాగా వినాలి, దేవుణ్ణి రిక్వెస్ట్ అడుగుతున్నాడు. దేవుడేమో మనం ఉండడానికి నివాస స్థలాన్ని ఏర్పరుస్తే, దేవుడు ఉండడానికి నివాస స్థలాన్ని సొలొమోను ఏర్పరుస్తాడు అన్నాడు. సరే నాయనా, మంచిది, నువ్వు నాకు గుడి కడతానంటున్నావు కదా, నాకు ఒక ఆలయం కడతాననుకుంటున్నావు కదా, నాకారం కోతలు చెబుతాను జాగ్రత్తగా రాసుకున్నాడండి దేవుడు. నాకంటూ ఒక ఆకారం ఉందనాయన, నాకంటూ ఒక కొలతలు ఉన్నాయి నాయన. ఒక మనిషి నివసించడానికి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ద్వారబంధం పెడతాడు దానికి. ఆ ద్వారబంధంలో ఏం చేస్తారు అంటే, మనిషి 5 అడుగులు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి 5 అడుగులు ఉంటే ఏం చేస్తాడో తెలుసా? 8 అడుగులు ద్వారబంధం పెట్టుకుంటాడు కదా. దేవుడు కూడా తన కొలతలు ఇస్తున్నాడు. దేవుడు అనేసరికి చాలా చిన్నగా ఆలోచిస్తున్న ఈ సమాజానికి తెలియనటువంటి కొలతలు ఏంటో తెలుసా? దేవుడు అనేసరికి చిన్న పూజగా జరుతారండి ఇంట్లోనే, చిన్న పూజ కదా. ఆ పూజ కదా చిన్న బొమ్మ, ఆ చిన్న బొమ్మకి చిన్న చిన్న కాయగూరలు, చిన్న చిన్న పండ్లు. అన్నం తింటున్నప్పుడు మొదటి ముద్ద దేవుడికి. అంటే దేవుడు అనేసరికి చాలా చిన్నగా ఆలోచిస్తున్న ఈ సమాజానికి దేవుడు ఆత్మ. ఆత్మ అయిన పరమాత్మలో నుంచి విడిపోయినటువంటి ఈ భాగాలు గురించి కూడా తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. జాగ్రత్తగా వినాలే, దేవుడు కొలతలు ఇస్తున్నాడు. దేవుడు కొలతలు ఇస్తున్నాడు. అపోస్తుల కార్యములు 7:51 అపోస్తుల కార్యములు 7:51 చూడండి, కొలతలు చూడండి. 7:47 క్షమించండి, 47 ఆకాశము నా సింహాసనము. కొలతలు ఇస్తున్నాడు చూడండి దేవుడు.
ఆకాశం అట నా సింహాసనం అంటున్నాడండి, ఆకాశం అంట నా సింహాసనం అంటున్నాడు. ఆయనకి అంత పెద్ద కుర్చీ ఎక్కడ చేయించగలవు చెప్పు. ఆకాశమే నా సింహాసనం అంటున్నప్పుడు ఆ పరమాత్మునికి ఆ దేవునికి అంత పెద్ద కుర్చీ చేయించగల మగాడు భూమి మీద ఉన్నాడా? చూసారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమంతా కూడా నేను పాదం మోపుకోవడానికి పెట్టినటువంటి పీఠము నా ఆకారం ఇదిగో సొలొమోను కట్టు అన్నాడంటే, సొలొమోను చేతులెత్తేసాడు, ఏమన్నాడో తెలుసా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టజాలవు తండ్రి. ఇదిగో ఆకాశ మహాకాశాలు ఉన్నాయి నీ కంటికి కనిపిస్తున్న ఈ ఆకాశపు అంచు తెలుసా నీకు? ఈ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? ఈ ఆకాశంలో భూమి కంటే గొప్ప ఆకారం కలిగినటువంటి ఎన్నున్నాయో నీకు తెలుసా? ఇదిగో ఈ భూమి 16 లక్షల భూములు అయితే ఒక సూర్యుడు, ఇలాంటి భూములు 16 లక్షల భూములు అయితే ఒక సూర్యుడైతే ఆకాశములో సూర్యుని చూస్తున్నప్పుడు అలాంటి సూర్యగోళాలు ఎన్నో ఉన్నాయి. ఏమనుకుంటున్నా దేవుడు అంటే, దేవుడు ఆత్మ, ఆత్మ అంటే ఏమనుకుంటున్నా నువ్వు? ఆకాశములు తన జ్ఞానంతో కొలిచినవాడు ఆయన, ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని పరమాత్ముడైనా. ఆ పరమాత్మలో నుంచి విడిపోయిన భాగమే ఈ రడుగుల ఈ మానవ కట్టిలో మూలుగుతుంది తెలుసా? ఈ 5 అడుగుల ఈ మానవ కట్టిలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో నుంచి విడిపోయిన భాగమే ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక్క క్షణము కూడా భూమి మీదకి దీని ఆకారానికి సరిపోదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ఆకారానికి ఒక్క క్షణము కూడా భూమి మీద ఉండడానికి ఈ భూమి సరిపోదు. 5 అడుగులు ఈ మానవ కట్టిలో ఉన్న ప్రతి ఆత్మను నేను మీరు అందరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి 600-700 కోట్ల మంది జనాభా కూడా దేహములో ఉన్నంతసేపు కూడా 5 అడుగుల ఆకారం దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆకారం ఎంతో తెలుసా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప ఆత్మ మన ఆత్మ తెలుసండి. అందుకనే ఈ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోవాలి. చూడండి ఆ మాట ఉంది యోబు గ్రంథము 21వ అధ్యాయము. యోబు గ్రంథము 21వ అధ్యాయము చూసారా? యోబు గ్రంథము 21 ఎన్నవచనం 13వ వచనం చూడండి ఒకసారి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, తన దినములు గడుపుదురు. తమ దినములు ఎలా గడుపుతున్నారు? ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాను బ్రదర్ అంటాడండి. ఏం చేస్తున్నావు బ్రదర్? టైం పాస్ చేస్తున్నారంటే ఈయన పాస్ చేస్తేనే కానీ టైం కదలదు అన్నమాట. ఏమండి, ఒక క్షణం మన జీవితంలో వృధా అయిపోతుంది అంటే ఆ క్షణాన్ని మరలా మన జీవితంలోనికి వెనక్కి రప్పించుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ క్షణం రాదు కదండి. వస్తుందా? ఒక క్షణం నీ జీవిత ఆయుష్కాలంలో తరిగిపోతుంది అంటే భయపడవలసింది మానేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. పోయిన సంవత్సరం ఏం చేశాడంట, ఈ సంవత్సరం మళ్ళా వెళ్కాం అంటున్నాడు. అలా 8 సంవత్సరాలకి ఏం చేశాం? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే. అదిగో మరొక లోకం, నీ ఆత్మ వెళ్ళబోయే లోకం, నీ ఆత్మ ప్రయాణం చేయబోయే లోకం, నీ ఆత్మ వెళ్ళబోతున్న లోకం, నీ ఆత్మ ప్రయాణం చేయబోయే లోకం. ఈ లోకానికి వెళ్ళటానికి ఆ లోకానికి వెళ్ళటానికి పట్టే కాలం ఒక్క క్షణం. ఆ లోకానికి వెళ్ళడానికి పట్టే కాలం ఒక్క క్షణం.
ఇదో ఈ మైకుతో మాట్లాడుతున్న నేను ఒకవేళ నేను గాని నా ఆత్మ ఒకవేళ నా దేహాన్ని విడిచిపెడితే కన్ను మూసి కన్ను తెరితే పాతాళ లోకానికి వెళ్ళిపోతున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఇదో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం పాతాళం అనే లోకంలోనికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు ఏ లోకానికి వెళ్ళాడో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం. యేసుప్రభే పరదేశికి వెళ్ళాను అన్నాడు. యేసుప్రభు నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడు? పరదేశికి వెళ్ళాను అన్నాడు. పరదేశి ఎక్కడుందో చూద్దాం ఒకసారి. పరదేశి ఎక్కడుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:12 ఒకటో వచనం నుంచి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2:12 అతిశయపడుట నాకు తగదు. ఈ మాటలు చెబుతుంది ఎవరో తెలుసా? పౌలు, అపోస్తలుడైన పౌలు. మన కాంటాక్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంటేషన్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరదేశు ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇప్పుడు పరదేశం ఎక్కడుందో తెలుసుకోవాలి. కొంతమంది దౌర్భాగ్యులు మాట్లాడుతున్నట్టు, యెహోవా సాక్షులు మాట్లాడుతున్నట్టు భూ పరదేశి, భూమి మీదే పరదేశి ఉందంటున్నారు. తప్పు, నిజం. భూ పరదేశి కాదు, పరదేశి ఎక్కడుందో బైబుల్ చెబుతున్నటువంటి విషయం చూడండి జాగ్రత్తగా ప్రియమైన దేవుని పిల్లలారా. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనముల వలన గూర్చియు, ప్రత్యక్షతలను గూర్చియు చెప్పెదను. క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అంటే అతను ఎవరండి? అతను ఎవరో క్రీస్తు నందున్నవాడు ఎవరో? క్రైస్తవుడే కదా, కానీ క్రైస్తవుడేనా చెప్పాలి. క్రీస్తు నందున్న వాడెవరో? క్రైస్తవుడు. మనం అందరము క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్న వాళ్ళమ కాదు చెప్పండి. కావండి, ఒకప్పుడు నోవాహు వాడలో రక్షణ ఉందండి. నోవాహు వాడలోకి వెళ్తే రక్షణ ఉంది, ఇప్పుడు ఈ క్రీస్తులోనికి వెళితే రక్షణ ఉంది. క్రీస్తు యేసునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 క్రిందట అదుగో 3వ ఆకాశం. ఈ ఆకాశం 3వ ఆకాశం కోసం చెప్పుకొస్తున్నాడు. అంటే 3వ ఆకాశం కోసం చెబుతున్నాడంటే ముందు 2 ఆకాశాలు ఉన్నాయనా లేవనా? ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. 3 అంకి చెబుతున్నావు అంటే ముందు 2 అంకీలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అతడు 3వ ఆకాశమునకు కొనుక్కోబడను. అతడు శరీరముతో కొనుక్కోబడును. శరీరము లేక కొనుక్కోబడును. నేనెరగను, అది దేవునికే తెలియను. తర్వాత అట్టి మనిషిని నేను ఎరుగుతున్నాను. అతడు పరదేశులోనికి, 3వ ఆకాశం పరదేశు. పరదేశి ఎక్కడ ఉంది అంటే 3వ ఆకాశంలో ఉంది. 3వ ఆకాశము ఏ లోకం? మొదటి లోకం పరలోకం అయితే, 2వ లోకం భూలోకం అయితే, 3వ లోకం ఏ లోకం? అద్భుతమండి బైబిల్. మొదటి లోకము నుండి నీ ప్రయాణం ప్రారంభమైంది ఆత్మగా. మొదటి లోకమైన పరలోకము నుండి నీ ప్రయాణం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన నువ్వు భూమి మీదకు వచ్చావు. భూమి మీద ఈ దేహాన్ని తెచ్చుకున్నావు. భూమి మీద 60, 70, 80, 90 అలా కొన్ని దినాలు నీకు ప్రసాదించాడు. ఈ దినాలు అయిపోయిన తర్వాత మరణం అనే పేరుతో ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆత్మ ఈ దేహాన్ని వదిలిపోయిన తర్వాత మరొక లోకానికి క్షణకాలంలో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి ఆ 3వ ఆకాశం ఎక్కడా? మరలా బైబిల్ అడుగుదాం, మరలా బైబిల్ అడుగుదాం. అపొస్తలుల కార్యములు తీశారా?
రెండవ అధ్యాయము అపొస్తల కార్యములు రెండవ అధ్యాయము 31వ వచనం చూడండి అక్కడ క్రీస్తు అనే పదాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? అక్కడ యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడు ఎక్కడ అభిషేకాన్ని పొందొచ్చాడు? ఆయన పుట్టుకతోనే రాజండి కదా. పరలోకంలో దేవుని దగ్గర అభిషేకం పొందినటువంటి పరమాత్మ శుద్ధుడు యేసు ప్రభు. యేసు ప్రభు సిలువ మీద ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతున్నాడేమని, పరదేశికి వెళ్ళిపోతాను నేను, పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాడో చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా. పరదేశి ఎక్కడుందంటే, యేసు క్రీస్తు వారు మరణించిన వెంటనే వెళ్ళిన లోకం ఏంటో తెలుసా? పరదేశం. ఆ పరదేశిని ఏమంటారు అంటే, ఆ పరదేశి ఏ లోకంలో ఉంది అని చెబుతున్నాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదని. అంటే యేసు క్రీస్తు మరణించిన వెంటనే పాతాళం అనే లోకానికి వెళ్ళాడని బైబుల్ చెబుతుంటే, యేసుక్రీస్తు మరణించిన వెంటనే పాతాళ లోకానికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు, పాతాళ లోకంలో పరదేశి అనే ప్రాంతానికి వెళ్ళాడు అని బైబుల్ చెబుతుంది. దేహమైతే భూమి మీద ఉంది, దేహాన్ని విడిచిన ఆత్మ ఆ 3 దినాలు ఎక్కడుందో ఎవరికి తెలుసు? దేహాన్ని విడిచిన ఆత్మ ఉందే, ఈ 3 దినాలు ఎక్కడుందో ఆ వివరణే బైబుల్ చెబుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా పరదేశికి వెళ్ళాడు. పరదేశి ఎక్కడ ఉంది అంటే, పాతాళ లోకములో పరదేశి ఉంది. చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో? చూడండి అక్కడ ఏమనుందో చూడండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళుపోలేదని. 27వ వచనం చూడండి ఒకసారి, 27వ వచనం మళ్ళా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. యేసు ప్రభు మరణించిన వెంటనే పాతాళ లోకంలో పరదేశికి వెళ్ళినట్టుగా బైబుల్ ఖచ్చితంగా చెప్తుంటే పాస్టర్ గారు ఏమంటారు? పరలోకం వెళ్ళిపోయాడా? ఈయన దగ్గర బాప్తీసం తీసుకున్న ఈ వ్యక్తి తాగుబోతైనా తిరుగుబోతైనా ఎటువంటిదైనా సరే చచ్చిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోయాడని చెప్పేస్తారండి. తప్పు కదండి. క్రీస్తే పాతాళానికి వెళ్ళాడు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్తావేటి? క్రీస్తు ఆత్మ పాతాళమును విడవపడలేదని, ఆయన శరీరమును కుళ్ళు పెట్టనీయలేదని. ఇదిగో పరలోకము నుండి ఆత్మ ప్రయాణమై భూమి మీదకి వచ్చి కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత, ఆ జీవించిన ఆయుష్కాలం అంతా తరిగిపోయిన తర్వాత, పాతాళం అనే లోకాలలో పరదేశం అనే ప్రాంతానికి క్రీస్తు ఆత్మ వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక 3 దినాలు అయిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చాడు ఆ పరమాత్ముని శుద్ధుడు. మృత్యుంజయుడై తిరిగి లేచి ఈ దేహములోనికి మరలా వచ్చాడు. మరలా వచ్చి ఎన్ని రోజులున్నాడు? సుమారు 40 రోజులు భూమి మీద అనేక సాక్ష్యాధారాలు చూపించి, అనేక సాక్ష్యాధారాలతో రుజువులు పరిచి, మరణించిన నువ్వు కూడా తిరిగి లేస్తావని ఎన్నో సాక్ష్యాలతో చూపించి, ఎన్నో సాక్ష్యాలు మనకు అందించి, నాకులా నువ్వు కూడా బ్రతికినట్లయితే నువ్వు మరణించిన తర్వాత మరలా భూమి మీదకైతే రావు కాని డైరెక్ట్ గా పరలోకానికి వెళతావు. నీకు ఉదాహరణగా కావాలి గనుక, ఇదిగో మృత్యుంజయుడే తిరిగి లేచాను అనడానికి సాదృశ్యముగా యేసుక్రీస్తు వారు 3వ దినాన లేపి భూమి మీదకి రప్పించి మృత్యుంజయుడిగా దేవుడు నిరూపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పైన చూడండి ఒక మాట చెబుతున్నాను. 24వ వచనం ఇంపార్టెంట్ విషయం, మరణము
ఇక మరణించిన వెంటనే ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. ఎవరిని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బండికి సీబుక్కు, బండికి పొల్యూషను, బండికి రికార్డ్ అంతా కరెక్ట్ గా ఉందనుకోండి. సపోజ్ ఉదాహరణకి బీట్ కానిస్టేబుల్ కేసు రాస్తాడా? రాస్తాడా చెప్పండి. రికార్డ్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కేసు రాస్తారా? రాయడానికి వాళ్ళకి అధికారం ఉంటుందా? చెప్పాలి. ఏదో కాగితం లేకపోబట్టే కదా ఆ సందులో ఈ సందులో తెలిపోతాను. చెప్పండి, ఒకవేళ కేసు రాశాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి హెల్మెట్ లేదని కేసు రాశాడు అనుకోండి, యా ఎందుకు రాశావు అని అడుగుతావా? అడగలవా? అంత పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, సపోజ్ నీ మీద ప్రభుత్వానికి అధికారం లేదు, నువ్వు నేరం చేయనప్పుడు ప్రభుత్వానికి అధికారం లేదు, నువ్వు పాపం చేయనప్పుడు మరణానికి కూడా నీ మీద అధికారం లేదు, తెలుసా? నువ్వు పాపం చేస్తేనే మరణం నీ మీద అధికారాన్ని చేయలేస్తుంది, పాపము చేయకపోతే మరణానికి అధికారం లేదు. నా యేసు ప్రభు పాపం చేయలేదు గనుక, పాపము చెయ్యని పవిత్రుడు గనుక యేసు ప్రభుకి మరణము అధికారం లేదు. అదే చెబుతున్నా చూడండి, మరణము ఆయన బంధించి ఉంచుట ఎక్కడ బంధిస్తుంది? మరణం మరణించిన తర్వాత ఆత్మను ఎక్కడ బంధిస్తుంది? అద్భుతమండి. బంధించేది ఎవరిని? విశ్రాంతినిచ్చేది ఎవరిని? పరదేశిలో సుఖాలు ఉండవు, పరదేశిలో విశ్రాంతి ఉంటది, రెస్ట్. ఆర్ఐపీ అని పెడతాను, రెస్ట్ ఇన్ పీస్ అంట. ఆర్ఐపీ అని ప్రతి దరిద్రుడికి అవటం. ఆర్ఐపీ ఎవరికో తెలుసా? నీతిమంతుల ఆత్మలకు. మంచి ఉదాహరణలు ఇస్తానండి. ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక చిన్న చనిపోయింది. చనిపోయిన తర్వాత యేసు ప్రభువును పిలిచారు. ప్రభువా, ఈ చిన్నది చనిపోయిందయ్యా అన్నారు. చనిపోయింది అనక, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుతున్నదే గాని చనిపోలేదు. చూసారా? ఆయన మాటలు అర్థం కాలేదండి నిజంగానే వాళ్ళకి. ఆ పిల్ల నిద్రిస్తుంది, 12 సంవత్సరాల చిన్న పిల్ల, బాల్య వ్యవస్థలో ఉన్న చిన్న పిల్ల, లోకపు పోకడ తెలియని చిన్న పిల్ల. ఆమె మరణించింది అంటే ఆమె పాపము ఎరగని ఆ చిన్న పిల్ల పరదేశిలో ఉంది, నిద్రపోతుంది. పాపము చెయ్యని వాడు నిద్రపోతాడు, పాపము చేసిన వాడు ధనవంతుల్లా ఎలా ఉంటాడు? అగ్నిగుండంలో కాలిపోతూ ఉంటాడు. ప్రజెంట్ కాలిపోతూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చెప్తాను ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక నీతి మంతుల ఆత్మలు భూమి మీద కొన్ని నిమిషాలు వచ్చి వెళ్ళిపోయినాయి. నీతిమంతుల ఆత్మలు యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత వాళ్ళ ఆత్మలు కొన్ని భూమి మీదకు వచ్చి క్షణకాలం ఉండి వెళ్ళిపోయినాయండి. చూడండి, ఆ మాట చూపిస్తాను ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 27:52 చూడండి ఒకసారి. 27:52 సమాధులు తెరవబడెను. ఎప్పుడు? 50వ వచనం. యేసు మరలా దగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు పద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన ఎవరో? చనిపోయిన వారా? నిద్రించిన వారా? ఎవరి ఆత్మలు భూమి మీదకి మరలా వచ్చినాయి? బాగా వినాలి. ఎవరి ఆత్మలు పాతాళలోకములో పరదేశం నుండి ఈ భూమి మీదకి వచ్చినాయి?
యేసు క్రీస్తు ముందు కంటే ఎందుకు వచ్చినాయి అంటే, ఇదిగో మరణించిన వాడు తిరిగి లేస్తాడన్న సాదృశ్యాన్ని చూపించటానికి. చూడండి మాట్లాడుతున్నారు, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎవరి శరీరాలు? పరిశుద్ధుల శరీరాలు. ఇదే సందర్భంలో చనిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చినటువంటి మరొక ఇద్దరు మనుషులు జీవిస్తాను. చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 17:4. అప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 17:4. అప్పుడు పేతురు పైన 17:1 ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుటి రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిన, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియయు వారికి కనబడి. ఎవరిలో? మోషే గారు ఏ కాలానికి చెందినవాడు, ఏలియా గారు ఏ కాలానికి చెందినవాడు? చూసారా, మోషే గారు ఏ కాలానికి చెందినవాడు, ఏలియా వారు ఏ కాలానికి చెందినవాడు? అసలు మోషే గారి కాలానికి, ఏలియా గారి కాలానికి, యేసుక్రీస్తు కాలానికి పొంతనే లేదు. వీళ్ళ ముగ్గురు, వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు వారు ఉన్న సమయములో రూపాంతర కొండ మీదకి వచ్చారు. ఇలా రూపాంతర కొండ మీదకు వచ్చినటువంటి వీళ్ళు, ఈ పరిశుద్ధులు భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తుని బలపరిచి యెరూషలేములో జరగబో నిర్గమలను గూర్చి మాట్లాడుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఒకసారి పాతాళ లోకంలో పరదేశం అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులు అది అవసరమైతే దేవుడే పంపిస్తాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని దేవుడు లేపెనం ఉంది, యేసుప్రభు వారిని దేవుడు లేపెనం, మోషేని ఏలియాని దేవుడే పంపించాడు. పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా సమాధులలో నుంచి దేవుడు లేపాడు. వీళ్ళు పాతాళం అనే లోకములో పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ప్రయాణం చేసిన తర్వాత భూమి మీదకి మరలా రావటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అలా వచ్చి విత్ఇన్ సెకండ్స్ లో మళ్ళీ వెళ్ళిపోవాలి, వాళ్ళు పరదేశికి వెళ్ళిపోవాలి. కానీ ఇంకో కేటగిరీ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీదకి రావటానికి వీల్లేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు. వాళ్ళు దెయ్యమైరారో, భూతమైరారో, ఎలాగా రారో. ఒక భూత వైద్యుడు అంటున్నాడండి, ఎవరిని పిల్లలు చెప్పు అంటున్నాడండి. ఎవరిని పిల్లలు చెప్పు అని అంటే ఆడికే నిజంగా విద్యలు ఉన్నాయనుకోండి. సపోజ్ ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు కొడుకు ఏం చేస్తారో తెలుసా? బాలకృష్ణ గారు ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి మా నాన్న పిల్లనైనా అంటాడండి. అంటేనా? రాజీవ్ గాంధీ గారి కొడుకు ఏం చేస్తాడు? మా నాన్న పిల్లనైనా అంటాడు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏమంటాడు? మా నాన్నే పిలువు నాన్న అంటాడు. అంటారు చెప్పండి. ఏమండి, చనిపోయిన వారు మరలా భూమి మీదకి రావటం అనేది అసాధ్యం. పరిశుద్ధులు కొందరు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే భూమి మీదకు వచ్చి తాత్కాలికంగా ఉండి పని ముగించుకుని వెళ్ళిపోయారు. కానీ మరణించిన వాడు ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీదకి రాడు. చూడండి మాట, యోగు గ్రంథము 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. మేఘాన్ని మీరు బాగా పసిగడతారు, మేఘాలను మీరు బాగా అనుసరిస్తారు. మీ పంటలు పండాలంటే మేఘాలను చూడాలి. మీ పంటలు పండాలంటే వర్షం వస్తుందా రాదా అని మీ కళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. అందుకని మేఘం మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని పరిశీలిస్తున్న మీకు ఈ ప్రకృతిని చూసి ప్రకృతి వెనకాతలున్న ఆత్మ చరిత్ర చెబుతానండి అన్నాడు దేవుడు. వండరండి,
జీవించని ఆత్మ గురించి కనిపించే ఈ ప్రకృతిని జీవించి బోధిస్తున్నాడండి దేవుడు. కనిపించని ఆత్మ గురించి కనిపించే ఈ దేహాన్ని జీవించి బోధిస్తున్నాడు దేవుడు. మేఘం ఉండిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు, దిగిపోయిన వాడు, కొనిపోబడిన వాడు వేరు, దిగిపోయిన వాడు వేరు. భద్రంగా ఆత్మను తీసుకెళ్లడం వేరు, తోసేయడం వేరు. భద్రంగా తీసుకు వెళ్లేటువంటి గుంపులో ఉన్నామా, తోసేసే గుంపులో ఉన్నామా చెప్పండి మీరు, ఏ గుంపులో ఉన్నాం? ఒక లాజన్ని భద్రంగా కొనిపోబడెను, కొనిపోబడెను. దేవదూతలు వచ్చి, దేవదూతలు వచ్చి భద్రంగా ఆ లాజర్ యొక్క ఆత్మను తీసుకెళ్లిపోయింది. కానీ రెండో గుంపు ఎందు చూడు, ఈ రెండో గుంపు ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీదకు వచ్చే అవకాశం లేదు. ఆత్మ ఒక్కసారి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ భూలోకం సరిపోనప్పుడు, ఆత్మ ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాతాళానికి వెళ్ళిపోయినటువంటి వారు అగ్నిగుండానికి నిర్ణయింపబడిన వారు ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీదకు వచ్చే అవకాశం లేదు. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెప్పుడును రాడు, మరెప్పుడును రాడు. రాడంటే మనోడు సినిమా తీసేమన్నారు, ఉయ్యాల చుట్టూ తిరుగుతుందంట. ఏం చుట్టూ? ఉయ్యాల చుట్టూ తిరుగుతుందంట. పిల్లలు పాలివ్వడానికంట, పిల్లలు పాలివ్వడానికంట. ఇది ఆత్మబంధం ఏదో సినిమా వచ్చింది కదా, అర్థమవుతుందా మీకు? అండి నాకు డౌట్ అండి, ఎప్పటి నుంచి ఉందని అడుగుదామనుకుంటున్నానండి. చచ్చిపోయిన అంటే తెల్లసీర వచ్చేద్దండి, తెల్లసీర, తెల్ల సాకిట్టు, మల్లెపూలు, గజ్జలు, ఒక యూనిఫామ్ అండి. బతుకున్నంతసేపు కూడా ఆడవాళ్ళు ఇన్ని రంగులు సీరలు కట్టుకుంటారండి. చచ్చిపోయిన అంటే తెల్లసీర వచ్చేస్తుంది, ఎన్ని మాయలండి. చచ్చిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత భూమి మీద ఒక్క క్షణం దేవుడు ఉంచడం నిజం. ఈ దేహంలో ఉన్నంతసేపు భూమి మీద ఉండగలవు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు వేరే లోకానికి వెళ్ళిపోవాలి. చనిపోయిన వారు దెయ్యాలు అవుతారని దౌర్భాగ్యులు చెబుతున్నారు, లేదు అని నిరూపించడానికి మేము సిద్ధం. నిజం, చేతబళ్ళు ఉన్నాయని, చెల్లంగి ఉందని, బానిమతి ఉందని, ఇలా చేతబళ్ళు చేస్తున్నామని దౌర్భాగ్యులు చాలా మంది అమాయకులను, అమాయకుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈరోజు చాలా మంది ఈరోజు భూమి మీద కనబడుతున్నారు. బైబుల్ మత గ్రంథం కాదు, బైబుల్ మానవ కల్పితమైనటువంటి గ్రంథం కాదు, బైబుల్ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి గ్రంథం, మూఢ నమ్మకాలను తెగనరికే గ్రంథం ఎంత ఉంది అంటే నా బైబుల్ మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నిజం. ఒక సన్నాసి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒకటి అంటాడు, ఏమంటాడో తెలిసేవాడు, ఈశాన్య వైపు కట్టుకో గుడి ఇల్లు అంటాడు. ఇవ్వండి తావీ తెస్తానంటాడు. అలా డబ్బు దోచుకుంటున్న దొంగలందరికీ కూడా గొడ్డలి పెట్టు బైబుల్ ప్రియమైన దేవుని పిల్లలారా. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెన్నడు రాడు, మరెన్నడు రాడు. రావాలి అంటే నియుక్తం కాదు, ఈ ఆత్మలో నుంచి పరలోకములో నుంచి దేహములోనికి రావాలంటే దేవుని ఇష్టం. ఏమండి, ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహంలోనికి మనం వెళ్ళగలమా చెప్పండి? ఈ దేహంలోనికి పంపించింది ఎవరు, ఎవరండి ఈ దేహంలోనికి పంపించింది ఎవరు? నేల మట్టి నుండి నరుని నిర్మాణం చేసి వారి నాసికా రంధ్రములలో జీవవాయువులు ఓటగా నరుడు జీవాత్మయను పాతాళమునకు పంపుచు దానిలో నుండి బయటకు రప్పించువాడు దేవుడు. ఆత్మల ప్రయాణములో దేవుడు ప్రయాణం చేయించాడే తప్ప ఏ మనిషి తనంతట తాను ప్రయాణాలు చేయలేడు.
ఇది పరలోకము నుండి భూలోకానికి రావాలంటే దేవుడు పంపాలి. భూలోకము నుండి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకానికి వెళ్ళాలి అంటే దేవుడు పంపాలి. అది పరదేశికి పంపాలన్నా పరదేశి కాకుండా అగ్నిగుండానికి పంపించాలన్నా దేవుడే పంపించాలి. ఇదో పాతాళ లోకంలో ఉన్న నీ ఆత్మను మరలా పరలోకానికి నడిపించాలన్నా నా యేసు ప్రభు మళ్ళా రావాలి. రెండవ రాకడలో ఎంత చరిత్ర ఉందండి. బైబుల్ తెలియని అజ్ఞానులు ఈరోజు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువా పరలోకం ఇచ్చే అని అడుగుతున్నారంటే వీళ్ళకి ఏం తెలుసండి బైబుల్ నిజంగానే. వానామాలు తెలియని వాడు కూడా ఈరోజు బైబుల్ పట్టుకుని నేను మహాజ్ఞానిని అంటున్నాడు. బైబుల్ అక్షర జ్ఞానం తెలియదు ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు ఉన్నటువంటి దైవ సేవకులకు బైబుల్ పట్టుకున్నవాడు ఎలా ఉండాలో తెలుసా? తనకు తాను ఆవిరైపోవాలి. క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడు ఎలా ఉన్నాడో తెలుసా? క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడు ఆస్తులు విడిచిపెట్టి వచ్చాడు, ఆస్తులు విడిచిపెట్టి వచ్చాడు. క్రైస్తవులోకి అడుగు పెట్టేటప్పుడు ఆస్తులు విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు దైవ సేవకుడైతే ఆస్తులు సంపాదించుకుంటున్న వాడు ఎవడో ఎవడో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రారంభంలో యేసు ప్రభు అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? నక్కలకు బొరియులు, ఆకాశ పక్షులకు గూడులు, పార్సళ్ళకే పెద్ద పార్స. ఎవరు? యేసు ప్రభు. బోధకుడికే పెద్ద బోధకుడు, ఆయనకి మించిన బోధకుడు లేడు. ఆ బోధకుడికి భూమి మీద నక్కలకైనా బొరియలున్నవి, ఆకాశ పక్షులకైనా గూడులున్నవి, మనిషి కుమారుడైన నాకు భూమి మీద తలవాల్చుకున్నటకు చోటు లేదని యేసు ప్రభు చెబితే ఈరోజు ఆస్తులు ఎవరివండి? యేసు పేరు చెప్పుకుని, యేసును అట్టు పెట్టుకుని, యేసు బొమ్మను అట్టు పెట్టుకుని సంపాదిస్తలేదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, శరీరాన్ని కోల్పోయినా ఆత్మను కోల్పోయినా తిరిగి తెచ్చుకునేది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక భక్తుడు మాట్లాడుతున్న మాటను మీకు వివరించి ముగించేస్తానండి. ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి, యోగు గ్రంథము 10:20. యోగు గ్రంథము 10:20 చూడండి ఒకసారి. నా దినములు కొంచెమే కదా, నా దినాలు కొంచెమే కదా. ఒకసారి గుండెలు మీద చేసుకుని చెప్పండి, మన దినాలు ఎన్నండి? మన దినాలు ఎన్ని? ఇన్ని దినాలు కరెక్ట్గా దేవుడు ఇచ్చాడని ఎవరన్నా చెప్పగలరా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఎవరన్నా చెప్పగలరా? నేను ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతానని ఎవరన్నా చెప్పగలరండి? లేరండి. నా దినములు కొంచెమే కదా, కొంచెమే కదా. బయటికి వెళితే మరలా ఇంటికి వస్తానో లేదో గ్యారంటీ లేదు నాకు కదా. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకి రాజాని దేశమునకు. ఇదిగో నా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, దాని దినాలను ముగించుకున్న తర్వాత, నా దినాలు ఆయుష్కాలం అయిపోయిన తర్వాత తిరిగి వెలుపలకి రాజాని దేశము రావాలి అంటే దేవుని దయ ఉండాలి. పాతాళానికి వెళ్ళిన వాడు మరలా భూమి మీదకి రావాలంటే ఆయన పంపించాలి, ఆయన ఆత్మల చేత ప్రయాణం చేయించాలి ప్రియమైన దేవుని పిల్లలరా. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు. అంధకారము, మరణాంధకారము, అంధకారము, మరణాంధకారము. అంధకారములో జ్యోతి వెలిగినప్పుడు కనీసం ఆ జ్యోతి వెలుగులోనైనా ద్రోవ కనబడతది. అంధకారములో జ్యోతి వెలుగుతే, దీపము వెలుగుతే, ఆ దీపము వెలుగులోనైనా మనకు దారి కనిపిస్తుంది. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నీ వశములో ఏమీ లేదు, నీ వశములో ఏమీ లేదు. నువ్వు పాతాళ లోకంలో పరదేశిలో ఉన్నప్పుడు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. దేని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అంటే యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా, మరణాంధకార దేశమునకు వెలిగే కటిక చీకటి అయిన జాడాంధకార దేశమునకు చూశారా ఏమంటున్నాడు? పాతాల లోకము గురించి వివరిస్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతాను, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాజాలను నాకు నేను రాలేను, నన్ను తీసుకు వెళ్ళి కంబాల చర్య రుద్రత వచ్చేస్తాను, మా రవణ తీసుకెళ్లి మండపేటలు చేసిన తలా పోతాడు, అతను తెలియదు దారులు. చూశారా ఎక్కడ నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవలసినటువంటి నువ్వు ఆ దేశాన్ని మర్చిపోయావు, నువ్వు ఆ లోకాన్ని మర్చిపోయావు, నువ్వు ఆ లోకాన్ని జ్ఞాపకం ఉంచుకుంది ఎవరో తెలుసా? పితరులు అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపు వాళ్ళండి. వాళ్ళ జ్ఞాపకం ఉన్నారు కనుక ఆ దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు, ఆ దేశానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. ప్రియమైన దేవుని పిల్లల, భూమి మీద ఉన్న మనం అందరము కూడా ఏ దేశానికి వెళ్ళడానికి సిద్ధపడాలి? ఓ పాట విచిత్రం మీద పాట పాడతారండి, ఏంటో తెలుసా? చచ్చిపోయిన అంటే పాట వస్తుందండి. ఏ పాట చెప్పాలి? అసలు చచ్చిపోయినప్పుడు పాడుకోవాల్సిన పాట, బతుకున్నప్పుడు పాడుకోవాల్సిన పాట అండి. పరదేశులము ప్రియులారా, మనపురం ఇది కాదా? మరి కాదన్నవాడు అవునన్నట్టుగా బతుకుతున్నా వీటి భూమి మీద? మళ్ళీ మాట అంటాడు, ఏమంటాడు? ఏం పట్టుకుపోతాం బ్రదర్, మరి స్విచ్ ఎందుకు? ఆన్ని మోసం చేసి, ఈయన్ని మోసం చేసి, ఆన్ను కొట్టి, ఈయన్ని కొట్టి, ఎందుకయ్యా సంపద అంతా కూడా? ఏం పట్టుకుపోతావు నువ్వు అంటున్నావు, మళ్ళీ సంపద అంతా నీకే కావాలంటున్నావు. ఏమండి చచ్చిన తర్వాత ఒక్క చిల్లి గవ తీసుకోగలవా? ఆలోచించు, చచ్చిన తర్వాత ఒక చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళవు. నీ ఆత్మ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి ప్రయాణం చేయాలంటే ఆ దేవుని దయను సంపాదించుకోవయ్యా. భూమి మీద ఆ దేవుని దయను సంపాదించుకో. ఒక కలెక్టర్ దయను సంపాదించుకుంటే ఉద్యోగం వస్తుంది, అది గవర్నమెంట్ ఉద్యోగం అయితే నువ్వు చచ్చేంత వరకు నిన్ను పోషిస్తుంది. చచ్చిన తర్వాత నీ గతి ఏంటో తెలుసా? దేవుని దయను సంపాదించుకునని వాడు చచ్చిన తర్వాత ఎంత ప్రాకుళ్ళన్నా సరే ఆయన దయను సంపాదించుకోలేడు. చూశారా ప్రియమైన దేవుని పిల్లల, చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి. మొదటి శ్రోణిక పత్రిక 4:13 సహోదరులారా, సహోదరులారా ఎవరితో మాట్లాడుతున్నారు సహోదరులారని? మనతోనే, క్రైస్తవ బిడ్డలతోనే తెలుసా? దేవుని కొరకు బతకాలనుకున్న వారితోనే. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొందాడు, పరదేశికి వెళ్ళాడు, పాతాల లోకానికి వెళ్ళాడు, పాతాల లోకములో నుండి దేవుడు లేపాడు, లేపిన తర్వాత మీ కళ్ళ ముందే పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసు ట్రావెల్ ఒక్కసారి చూడండి, యేసు ట్రావెల్ చూడండి. యేసులో మరలా భూమి మీదకు నువ్వు రావు, కానీ యేసుక్రీస్తు వారు రెండో రాకంలో వచ్చిన తర్వాత మనమందరము కూడా ఆయన చోపాటి వెళ్ళిపోతాం. దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు లాజర్ను తీసుకెళ్ళే ఆ విషయం తెలుసు మీకు? అప్ప దేవదూతలు వచ్చింది అంటే ఎంతో ధన్యం అనుకున్నారు. పరదేశం తాత్కాలికమైన దేశం అని తెలుసుకున్నారు, వెయిటింగ్ హాల్ అని తెలుసుకున్నారు. కానీ రాబోతుంది ఎవరో తెలుసా? నా యేసు ప్రభు. యేసు ప్రభు స్వయంగా రాబోతున్నాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోవడానికో తెలుసా? నన్ను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోవడానికో తెలుసా? ఆయనలా బ్రతికిన వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోవడానికో తెలుసా? మన వాహనాలు ఏంటో తెలుసా? కనిపిస్తున్న మేఘాలు, మనం ప్రయాణం చేసే వాహనాలు కనిపిస్తున్న మేఘాలు, ఆత్మను తీసుకెళ్లే మేఘాలు. అదిగో చూశారా,
చూడండి ఏమంటున్నాడు అక్కడ, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతు పొంది తిరిగి లేచిన ఎడల అదే ప్రకారము మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు ఎలాగైతే మృతి పొందాడో, యేసు ఎందుకు మృతి పొందాడో, ఎందుకు మృతి పొందాడో చూశారా? సత్య స్థాపన కొరకు, సత్యాన్ని భూమి మీద స్థాపించడం కొరకు, ఆత్మ జ్ఞానాన్ని నేర్పించడం కొరకు, దేవునికి దూరమైపోయిన మన ఆత్మలన్నీ దేవుని దగ్గరికి చేర్చడం కొరకు అహోరాత్రులు కృషి చేసి భూమి మీద ఆయుష్కాలాన్ని జీవించి యేసుక్రీస్తు మృతి పొందాడు. యేసుక్రీస్తు మృతి పొందాడు సరిదా. యేసు మృతి పొందిన అదే ప్రకారం ఆ సత్య స్థాపన కొరకు నువ్వు మృతి పొందితే, ఆ సత్యాన్ని భూమి మీద స్థాపించడం కొరకు నువ్వు మృతి పొందితే, మృతి పొందితే చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఆత్మగా మారిపోయిన నీవు చివరిసారి ప్రయాణం, ఆ ప్రయాణం ఎక్కడికో తెలుసా? పరలోకం. పరదేశిలో ఉన్న నీ ఆత్మను పరలోకానికి తీసుకు వెళ్ళిపోవడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఏమంటున్నాడు? అదే ప్రకారం యేసునందు ముద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి పరదేశికి వెళ్లిపోయిన యేసుక్రీస్తు వారు మూడవ దినాన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత పరలోకానికి మేఘారూఢ వెళ్ళిపోయిన మా ప్రభు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. మరలా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు తెలుసా? పరిశుద్ధుల ఆత్మలను పరలోకానికి తీసుకు వెళ్ళిపోతాడు. అంతవరకు ఎక్కడ ఉండాలి అంటే పరదేశిలో ఉండాలి. లెక్క సంపూర్తి అయ్యేంత వరకు పరదేశిలో ఉండు. ఆదాము ద్వారా అందరూ ఒకేసారి వచ్చాం, యేసుక్రీస్తు ద్వారా అందరూ పరలోకానికి వెళ్ళిపోలే. అదే సూత్రం. అర్థమైందా? చివరిసారిగా మరణించినటువంటి మానవుని యొక్క ఆత్మను కూడా కడపటి ఆదాము చివరిసారిగా భూమి మీదకి రాబోతున్నవాడు యేసుక్రీస్తులు వారైతే ఆయన సహితం తీసుకెళ్లిపోతాడు పరలోకం. దేవదూతలు పరదేశికి తీసుకెళ్తే యేసు ప్రభు రెండవ రాకల్లో పరలోకానికి తీసుకువెళ్తాడు. ఇది దేవుడు ఆత్మలను చేస్తున్నటువంటి ప్రయాణాలు. అండ్ ఈ సబ్జెక్ట్ చాలా ఉందండి, ఇంకా చెప్పాలి కానీ 2 రోజుల్లో కుదుర్చుకున్నాం. ఇంకా ధ్యానించండి ఈ సబ్జెక్ట్ ని. ఇలాగే మనం అవగాహన చేసుకునే కన్నా మీరు కొన్ని కోణాలు బయటకు తీయండి, అనేక మందికి చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, అనేక మందికి చెప్పండి. ఇందులో ఉన్న ఇంకా లోతును తీయండి, సమాజానికి అందించండి. అదేనండి కోరుకుంటున్నాం. ఒక చిన్న కోణం, సముద్రములో చెంచాయంత చిన్న జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు, ఆ చిన్న జ్ఞానములో ఒక బిందువు కూడా మన జ్ఞానం తీయలేదు. ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా ఎంత ఉందండి. మహాసముద్రం అండి బైబుల్. బైబుల్లో ఉన్న విషయాలను ప్రజలకు వివరంగా చెప్పటానికే నిజంగా ఆయుషే సరిపోదండి. ఈ మధ్యలో మళ్ళీ కథలు ఎందుకండి? పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్తున్నారంటే మరి పాస్ట్ కాదు, కథలొద్దు. బైబుల్ వివరించడానికి నీ బ్రతుకు సరిపోదాం. ఆలోచించాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ సభను ముగిస్తాం. దేవుని దయ్యంటే మరొక నెలలో ఇదే ప్రాంతంలో మళ్ళీ సభను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, ఆత్మలమైన మేము మా ఆత్మలు చేయు ప్రయాణమును గూర్చి వివరించటానికి, మేమందరం కలిసి ధ్యానించటానికి చక్కని అవకాశాన్ని ప్రసాదించవు తండ్రి.
ఈ దేహములోనికి పంపింది నువ్వు, ఈ దేహములో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పాతాళం అనే లోకానికి పంపిస్తుంది నువ్వు. ఆ పాతాళ లోకములో నుండి నీ కుమారుణ్ణి మరలా రెండు రాకడలు పంపించి పరలోకానికి మరలా ప్రయాణాన్ని చేస్తున్నది నువ్వు తండ్రి. మేము కేవలం నిమిత్త మాత్రంలో తండ్రి. నాయన, మా ఆత్మలు మీ చేతికి అప్పగిస్తున్నాం, మా ఆత్మలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ఆత్మలను రక్షించేవాడవు నువ్వు నాయన. నమ్మకమైన నీ కుమారునికి మా ఆత్మలను అప్పగిస్తున్నాం తండ్రి. ఆ రోజు నీ కుమారుడు ప్రభా సిలువ మీద ఉండి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నట్టుగా మట్టి దేహాలను అప్పగించేవారు ఉన్నారేమో కానీ ఆత్మను అప్పగించేవారు లేరు ప్రభా. చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని దగ్గర మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను దూడుకు దూడుగాను అప్పగిస్తున్నానని అంటారే కానీ ఆత్మను బతుకున్నప్పుడే అప్పగించాలన్న సంగతిని గుర్తించలేదు ప్రియ. పిల్లలు జ్ఞానముతో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి, జ్ఞానానికి మించిన ప్రేమను అందించండి, వాళ్ళ కుటుంబాలను కాపాడండి. ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పగలు రాత్రి నాతో పాటు కష్టపడినటువంటి నా పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతకంటే మంచి మాటలు నువ్వు తండ్రి వారి ద్వారా వినిపించడానికి మీ కృప అనుగ్రహించమని నాయన. విలువ కట్టలేని ఆత్మలను ఈరోజు వాక్యముతో పెంచవలసింది. వాక్యాన్ని కలిపి చెరుపుతున్న అనేక మందిని తప్పించి ఈ ప్రాంతంలో కూర్చోబెట్టినందుకు వీళ్ళ జ్ఞానాన్ని తెరవండి, వీళ్ళ మనస్సులను తెరవండి. నిజాన్ని తెలుసుకునే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తారని కొద్దిపడి ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుంటారని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం బిడ్డలందరిపై సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.